ఈ వీడియోస్ మా అందరం చూస్తామండి. ఇంకొకటి మాకు చాలా చాలా నచ్చింది మీ ఇది కానీ, అక్కను చూసుకునే ఇది కానీ, పిల్లల్ని చూసుకునే ఇది కానీ, అసలు ఇంట్లో ఉంటాం కానీ, అసలు మిమ్మల్ని చూస్తే ఎప్పుడు చూస్తామా అనుకునేదాన్ని. దాదాపు పావుగంట అయింది ఫోన్ వచ్చి, అలా మాట్లాడుతూనే ఉంటుంది. మూతి వగులుతుంది. ఇది ఎన్టీఆర్ కాంప్లెక్స్ అయితే మొత్తం రెడీ చేస్తున్నాడు. హడావిడి హడావిడి అయిపోతున్నాడు అండి. ఎలా అయిపోయింది, గాలికి పడిపోతున్నాయి చిందర వందరగా. స్కూల్ నుంచి తీసుకొచ్చాను అంటే మంగళగిరి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందండి మంగళగిరి కొండ మీద, అది ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. చూడాలి ఏదో టైంలో వెళ్ళాలి. మంగళగిరి టీటీడీసీ కొరియర్ దగ్గరికి వెళ్తాం. గాలి గోపురం ఉంటుంది ఇక్కడ అన్నమాట. కొరియర్ ఆఫీస్కి, ఇదే కొరియర్ ఆఫీస్, డిటీడీసీ కొరియర్ ఆఫీస్ అన్నమాట. మంగళగిరి వెనకమాల ఉన్నదే మంగళగిరి కొండ, గాలి గోపురం అక్కడ కనబడుతుందిగా, అదే గాలి గోపురం అన్నమాట. ఇది కొండ మీకు చాలాసార్లు చూపించాను కూడా నేను. మాకు ఏదైనా డిటీడీసీ కొరియర్ కానీ ఏదైనా కొరియర్లు రావాలంటే మాకు మంగళగిరి లేదా విజయవాడ వస్తాయి. మంగళగిరి అయితే 5.5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది, విజయవాడ అయినా అంతే 5.5 6 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్గా రెండింటికి మధ్యలో ఉంటాం అన్నమాట. అనుకి ఫోన్ చేశాను, అన్న తేనా అని అంటే ఏం వద్దులే బావా అంది. చికెన్ ఐటెం అడిగాను ఏం వద్దంది. సరే జ్యూస్ అన్న తీసుకొని వస్తానంటే సరే అంది. ఫ్రెండ్స్ అమ్మ నీకు తాగమే ఉన్నా, బాదం పాలు తీసుకోనా, చికెన్ పకోడి కానీ ఏమి అది తీసుకోనా, చికెన్ పకోడియా, చికెన్ పకోడీ అని కానీ తీసుకో. బుష్ పౌడర్ ఏమి వేయరా. ఇదే చికెన్ పకోడీ బండి, ఎక్కడ తీసుకుంటాం ఎక్కడ ఉండరా సరేనా. అమ్మకి పకోడీ తీసుకుంటాం. ఏంటి మా ఏంటి పిలిచో బాక్స్ చూసారా, గిఫ్ట్ వచ్చింది అనూకి, గిఫ్ట్ వచ్చింది అన్నమాట. ఎక్కడి నుంచో చెప్పనా ఈ గిఫ్ట్. మా ఆవిడ నేను ఇప్పుడు నా డబ్బులు ఇచ్చాననుకో అవి దాచుకుంటుంది. ఒకటి హుండీలో దాచిద్ది, హుండీ అని అనేది దాన్ని ముంత, ఒకటి ముంతలో దాచిద్ది, రెండోది ఏమో చీటీ వేసుకుంటుంది అన్నమాట. సో అలాగే చీటీ వేసి వాళ్ళు అప్పుడప్పుడు కొత్త చీటీలు వేసినప్పుడు గిఫ్ట్లు ఇస్తారు, ఐడియా ఉందా మీకు. సో అలాగా తను హాట్ బాక్స్ కదా, అది హాట్ బాక్స్ గిఫ్ట్ ఇచ్చారు అను. ఈరోజు రెడీ అయ్యింది, ఈరోజు ఒక స్పెషల్ వీడియో తీసినాం అన్నమాట. పైన మీకు తెలుసు కదా కొత్త ఛానల్లోటి పేరు మార్చాము, పూరింట్లో వంటలకు కానీ ఆ ఛానల్లోకి ఒక వీడియో తీసినాం అన్నమాట. అందులో ఒక డిఫరెంట్ ఫ్రూట్ అన్నమాట, అది చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు, లేదంటే కొంతమందికి తెలుసు చాలామందికి తెలియదు. సో ఆ వ్లాగ్ అనేది తీస్తున్నాము, అదిగో తను రెడీ అయింది అన్నమాట. ఇక పైకి వెళ్ళి ఆ వ్లాగ్ అనేది స్టార్ట్ చేయాలి, వ్లాగ్ కాదు వీడియో. చూడండి చికెను, చికెను అను కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా దానికి కావాల్సిన. బా వచ్చేటప్పుడు ఫ్రూట్ తీసుకోండి రా. బా వాన పడుతుంది కదా పైన, అసలు కంఫర్ట్గా లేనే లేదండి. చూడండి ఎలా అయిపోయింది, గాలికి పడిపోతున్నాయి చిందర వందరగా. ఇవన్నీ సర్దుకోవాలి లక్కీగా, నువ్వు వాకర్లో వేస్తే టకా టకా 2 నిమిషాల్లో సర్దేస్తాం. ఎరా లక్కీగా వాకర్లో ఉంటావా, పొట్టడా రే ఇటు వాకర్ కావాలంటే చూస్తుంది, వాకర్ కావాలంట. ఇదిగోండి వచ్చేసాము. పొయ్యి కూడా సెట్ చేయాలి ఇప్పుడు. పొయ్యి కూడా చికెన్ తెచ్చాక. ఇంకోటి అందరూ మేకప్ వేసుకున్నా అంటున్నారు, మేకప్ అయితే ఎంత గుడ్ లేదండి. మేకప్ కాదు, జస్ట్ లిప్స్టిక్ వేసుకొని కళ్ళ కాటు పెట్టుకున్నాను. వీడియో ఎడిటింగ్ అండి, బొట్టు అంకర్ ఉంది అంతే, ఇంకేం లేదు. సో ఇది చీర చాలా బాగుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అంటే సింపుల్ శారీస్ కావాలండి నాకు. ఎవరైనా కొలాబరేషన్కి ఉంటే మాత్రం మంచివి, అంటే చాలామంది ఇలా సింపుల్గా ఇంట్లో డైలీ వేర్ కట్టుకోవడానికి అడుగుతూ ఉంటారు కదా, ఇలాంటి చీరలు ఎవరి దగ్గర ఉంటే మాత్రం
కొంచెం అప్రోచ్ అవ్వండి, నాకు క్వాలిటీ నచ్చితేనే నేను ప్రమోషన్ అనేది చేస్తాను, కొలాబరేషన్ అనేది చేస్తాను, జెన్యున్ రివ్యూ అనేది ఇస్తాను. సో మీ దగ్గర ఇలాంటి డైలీ వేర్ శారీస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. నాకు పూరింట్లో వంటలక్క ఛానల్కి ఇలాంటి శారీసే కావాలన్నమాట, అందుకనే ఒకసారి చెప్తున్నాను నేను మీకు. ఇదిగోండి మొత్తం రెడీ చేస్తున్నాడు, హడావిడి హడావిడి అయిపోతున్నాడు. ఇందాక నుంచి వెళ్ళి చేయడానికి కూడా లేదు, ఇదిగో వీని పట్టుకొని కూర్చున్నాడు. సడన్గా పడిపోయిందండి, ఇంకప్పటి నుంచి ఏడుస్తామని భయపడతా ఉందన్నమాట. ఇప్పుడు కూల్ అయింది కొంచెం, నన్ను చీర కట్టుకొని చూస్తుంది రెండు రోజుల నుంచి వెళ్ళి, ఇంకా డిఫరెంట్ పడుతుంది, మూతి వగులుతుంది. హాయ్ మిత్రా, బుజ్జు ఎత్తే మా బుజ్జు ఎత్తే. ఇది అబ్బాయేనండి, నాకైతే నా కొడుకుడు, నా కొడుకు, నా చిన్న కొడుకుడు. మా మమ్మీ జోలికి వస్తే స్కూల్ దగ్గరంతా అడేతాడు. ఆల్మోస్ట్ రెడీ అయింది, నాకేమొద్దు, నాకే కళ్ళకు చూసుకుంటా ఉంటే చూసుకోవాలనిపిస్తుంది, అంత చక్కగా అనిపిస్తుంది. రెడీయా? బొట్టు కనబడట్లేదేమో బావా, కనబడుతుందా? ఎక్కడ కనబడుతుంది, నాకే కనబడుతుందా? ప్రిన్స్ అమ్మని ట్యూషన్ దగ్గర దింపేశానండి, కానీ బుజ్జమ్మ లైట్ ఫెయిల్ అయింది. కాటుకే ఏమన్నా పెడతాం మరి, స్టిక్కర్స్ తీసుకురావాలి నేను అబ్బా, బారుగా పెట్టేటి. ఓకే ఇప్పటికి ఇది ఇలా ఉంచనా? ఉంచు. సో స్టార్ట్, లెట్ స్టార్ట్. నా చికెన్ చికెన్ కడిగేసా కిందే, కానీ కడిగేసావా? కరేపాకు వెళ్ళాను కదా మొన్న ఇంటి వాళ్ళకి, అక్కడ వాళ్ళంతా కూర్చున్నారు చాలా మంది, అందరు అడుగుతున్నారు ఏమని ఏంటని సమయం అయిపోతున్నా, ఇంకేంటో చెప్పు 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 అని. ఏం లేదమ్మా, ఇంటి పట్టునే ఉంటున్నా, తింటున్నా, వీడియోలు చేసుకుంటున్నా, పిల్లలు చూసుకుంటున్నా, అంటే అంత ఏంటండి, ప్లీజ్ చెప్పు చెప్పు అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను చేసేది చెప్తా. సరే, సో ఇదిగో ఫ్రెండ్స్ మా వద్దుమా, అరే ఈ లక్కీ గాడు మేకలు తింటే అయితే కామన్గా నువ్వు తింటున్నావు వీటన్నింటిని చెప్పావా. ఇదిగో మేము వీడియోస్ తీసేటప్పుడు ఇలా సెటప్ చేసుకుంటాం అనమాట, అంటే మొత్తం ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే ఇదిగో ఒక రింగ్ లైట్ ఒక్కటి సెట్ చేసుకుంటాం ఇలాగా. నేనైతే ప్రజెంట్ చేసేది చెప్తున్నానండి, నైట్ రోజు నైట్ ఒక స్పూన్ జీరా నానబెట్టేస్తున్నాను నీళ్ళలో, నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ పరిగడుపుతోని రెండు గ్లాసుల నీళ్లు అందులో వేసేసి మరగబెట్టిన, ఎంతవరకు వన్ గ్లాస్ వచ్చేంతవరకు మరగబెట్టేసి అది పరగడుకునేది అయితే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి, కొలెస్ట్రాల్ తగ్గిద్ది, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు, సో వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. ఒక వన్ మంత్ అలాగే కంటిన్యూస్గా వాడారనుకోండి మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది, రెండు రోజులు ఆగి మూడు రోజులు మానేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏముండదు. ఓకే, సో ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకా తడిగే ఉన్నది అక్కడ పట్టగా సెట్ చేయనా? సో ఇంకా ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఈ వీడియో ఏంటంటే మా ఆవిడ వాళ్ళ ఊర్లో, అంటే తెలంగాణలో వాళ్ళ ఊర్లో ఎలా లక్ష్మీ చారు చేసుకుంటారు, ఎలా చికెన్ ఫ్రై చేస్తారు అనేది ఈ వీడియో అనమాట. లక్ష్మీ చారు అంటే ఎవరో అంటే నాకు తెలియదు, లక్ష్మీ గారు ఎవరో. సో ఇది పచ్చి పులుసు, నెక్స్ట్ కోడి మాంసం ఏపుడు, అది కరేపాకు. సో ఇంకా ఆ వ్లాగ్ అనేది, ఆ వీడియో అనేది షూట్ చేస్తున్నాం అనమాట. సో మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు, కొత్తగా మనం ఒక మైక్ అయితే కొన్నాం కదా, సో ఇదిగో ఆ మైక్ సెట్ చేస్తాం, క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. అది ఇంక స్టార్ట్ చేద్దాం బావా, ఇక మొదలెడదామా? రే పూలు పెట్టుకోలేదే, పెట్టుకోవా? వెనక మాలు ఉండే పూలు కనబడితే ఏంటి, కనబడిపోతే ఏంటి, ప్లాస్టిక్ పూలు అయ్యి, అందుకని జనాల ముందుకు వెళ్తున్నాక బాగోదని చెప్పి తీసింది. సో ఇంకోటి ఏంటంటే ఆ ఛానల్లో ల్యాగ్ అనేది ఏముండదండి, అసలు ల్యాగ్ అనేది ఏముండదు, ఎన్ని నిమిషాలు వస్తాయి అన్ని నిమిషాలు ప్రాసెస్ అనేది షార్ట్కట్లో తెలిసిపోవాలి జనాలకి. అరే మైక్ ఉందా, పడిపోయింది అక్కడన్నా? సో ఇంకా అది అనేది స్టార్ట్ చేద్దాము. ఓకేనా? కొంచెం బియ్యం కడిగేసి, బియ్యం కడిగి కొంచెం చింతపండు కడిగి నానబెట్టేసి, చింతపండు కడగాలి, బియ్యం కడగాలి, ఇవి రెండు గరిటెలు కడిగి, గరిటెలు గరిటెలు ఇత్తడి, ఆ గిన్నె కూడా కడిగేసి. చీర మీద నీళ్ళు పడతాయానండి. ఇదిగోండి వీడియో, వీడియో స్టార్ట్ చేస్తామా? దాదాపు పోగంట అయింది ఫోన్ వచ్చి, అలా మాట్లాడుతూనే ఉంటుంది. యూట్యూబర్సే మళ్ళీ, అంటే చుట్టాలు ఫ్రెండ్స్ అలా కాదు, యూట్యూబర్సే. వాళ్ళకి ఏదైనా ఛానల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకో, అలా ఫోన్లు చేస్తూ ఉంటారు, చాలామంది చేస్తూ ఉంటారు. కొలాబరేషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి ఎన్ని అడుగుతూ ఉంటారు, వీటన్నిటిలో మనకు పనులు అవ్వవు. చాలాసేపు అయింది, అది అలా అయిపోయింది.
ఏం చేస్తాం మనకు తెలిసింది చెప్పాలి ఎదుటి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు మోసపోతారు. ఇప్పుడు ఫేక్ ఎక్కువైపోయింది, అందులో లాగిన్ అవ్వండి అని ఈ లింకులు పంపడం ఆ లింకులు పంపడం పొరపాటుకి ఇందులోనే లాగిన్ అయ్యారనుకో, లింక్ ఓపెన్ చేశారనుకో ఛానల్ పోయిద్ది, హ్యాక్ అయిపోద్ది. అందుకని చెప్పేసి మీకు విషయం చెప్పాలండి, ఇదిగో మన చెట్టుకి పూలు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ కొన్ని పూలు వచ్చినాయా, ఇది ఏదో పువ్వా? ఇక్కడ మల్లెపూలు వచ్చినాయి, మన చెట్టుకి మల్లెపూలు కాసినాయి. కనిపిస్తున్నాయా మల్లెపూలు? దీనికి రాట్ల పూలు, దీనికి ఎప్పుడు వస్తాయో. ఇది ఏదో చెట్టు బావా, ఇదేంటి అడవి? అడవి మల్లె అంటే ఇది, దీనికి ఎప్పుడు వస్తాయో. సరే కానివే బాబు, మాట్లాడుతూనే ఉంది. ఇప్పటికీ టైము 7:30 అవుతుంది. ఏం చెప్పమంటారు నా పొజిషన్? ఒక పక్క ఇడు ఆడుకుంటున్నాడు, ఆమెమో వాడుకుంటుంది. నేను ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది? అసలు ఎలా వస్తాయండి నిన్ని మాటలు? అరే బాబు చేసిందండి, ఇదిగో పొయ్యి మీద వేసింది. లక్కీ గారు పడుకున్నాడు, ప్రిన్సమ్మ ట్యూషన్ వచ్చే టైం అయింది, తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇక ఇలాగ ఇన్ని పనులు చేసుకోవాలి, అటు ఆ పనులు ఇటు ఈ పనులు అన్నీ. ఫ్రెండ్స్ ఇన్ని కష్టాలు వచ్చాయి చూడండి. ఏది ఎందుకు ఏడుస్తున్నావు? ఉల్లిపాయలు కోసినందుకు ఇదంతా? జాగ్రత్త కాటుకు మళ్ళీ అంటిద్ది మొహన్ అండి. అయిపోయిందండి ఈరోజు వంట. ఏంటంటే చూపిరా, తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు, పచ్చి పులుసు, వైట్ రైస్, చికెన్ ఫ్రై, ఇదంతా తెలంగాణలో వాళ్ళ ఊరు స్టైల్లోనే అనమాట. సో బాగా వచ్చినాయి, ఇంకా తినాలన్నమాట. ఇప్పుడు తినేసి మేము మళ్ళీ ఇప్పుడు 2 టౌన్ వెళ్ళాలన్నమాట, బీసన్ రోడ్డుకి. ఆ కెమెరాకి అది కొద్దిగా సేమ్ ఐఫోన్ లాగా ఉంటుంది వెనక, మళ్ళా షో కేసు అది, కీస్ బ్యాక్ కేసు. దానికి ఏమైందంటే అది జారింది, చేతిలోంచి చిట్లింది అనమాట. సో అది వెళ్ళి బ్యాక్ కేసు మార్చుకోవాలి. సో అది కానీ ఒడ్డి చోటిచ్చు పెట్టుకుంది, ఆమె చేతితోనే నాకు కూడా తినిపించేస్తుంది, ఆడి కూడా తినిపించేస్తుంది. గుండుగా పెట్టావా నాకు? లేదు అసలు, లేదు వేసుకోవాలి. బాగుంది, ఎప్పుడు తినలేదు కదా నేను. బాగుంది, త్వరగా తినేసి 2 టౌన్ వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా. కెమెరా బ్లర్ వస్తుంది, కెమెరా మీద గీతబడి లక్కీ గాడు ఆడంతటి గాడే నించుంటున్నాడండి. ఇదిగో ఇలాగా ఇంకోటి నిన్న కామెంట్లో ఒకళ్ళు పెట్టారండి, ఇల్లంతా కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది, కొద్దిగా నీట్గా పెట్టుకోండి అని అన్నారు. నీట్గా పెట్టుకుంటేనే పొద్దున పూట పెట్టుకుంటే ఇంత మెస్సీ అయింది, లక్కీగా నడిపిస్తాం, అవన్నీ లాగుతూ ఉంటాము. సో కామన్ అది సాయంత్రం కల్లా కష్టం కదా, అలా మెస్సీగానే తయారైతే మళ్ళీ పొద్దున్నే సర్దుకుంటాం, మళ్ళీ సాయంత్రం కదా మెస్సీ అయ్యిద్ది అనమాట. ఇలాగే ఉంచి వదిలితే ఎక్కడైతే అవ్వదనమాట. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఊరికే అవుతూ ఉంటుంది. సో అది అర్థం చేసుకోండి, ఓకేనా? చేరామండి 2 టౌన్ విజయవాడ. ఏంటిది ముట్టుకోకూడదండి కరెంటు పోల్స్? చిన్నపిల్లలు అసలు ముట్టుకోకూడదు. బయలుదేరాం అనమాట 2 టౌన్, కట్టేస్తారేమో త్వరగా. ఏంట్రా బాబు ఇంత కలర్ పడుతుంది ఇందులో? వచ్చేసామండి 2 టౌన్. అయితే 2 టౌన్లో ఇది ఎన్టీఆర్ కాంప్లెక్స్ అనమాట, వెనక మళ్ళీ కెమెరా తొడవాలి అందుకే ఇలా పడుతుంది లైటింగ్. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, ల్యాప్టాప్స్, ఫోన్లు, బ్యాక్ కీసులు, ఛార్జర్లు, మెమరీ కార్డులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది ఎన్టీఆర్ కాంప్లెక్స్ అయితే. అరే ఏం ఆడుతురా మీ పక్కన వరకు పోండమ్మా. ఇప్పటి నుంచి మళ్ళీ కెమెరా క్వాలిటీ మారింది, ల్యాప్టాప్ రౌండ్గా బోజర్ బోజర్గా. వెళ్తే ఫుడ్ కోర్ట్కి వచ్చాం, వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అనమాట, అంటే మన ఫ్యామిలీ అనమాట. ఇక్కడే ఓల్డ్ ఆర్ఆర్పేటలో ఉంటారంట. ప్రసన్న అనురాధ గారు
ఇక ఇలా బయటకు వచ్చినప్పుడు మీరు కొంచెం ధైర్యం చేసి మా దగ్గరికి వచ్చి మాట్లాడితే మాకు కొంచెం సపోర్ట్ గా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నాం అండి, మేము ఎప్పుడు చూసినా కూడా మండిలో కనిపిస్తారు కానీ ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్ హీరోస్ కలిసాం, మాకు కొంచెం ధైర్యం అనమాట. అరే మనోలు ఇల్లు మేము కంపల్సరిగా మీ వీడియోస్ మా అందరం చూస్తామండి. ఇంకొకటి మాకు చాలా చాలా నచ్చింది మీ ఇది కానీ, అక్కను చూసుకునే ఇది కానీ, పిల్లల్ని చూసుకునే ఇది కానీ, అసలు ఇంట్లో ఉంటాం కానీ, అసలు మిమ్మల్ని చూస్తే ఎప్పుడు చూస్తామా అనుకునేదాన్ని ఇవాళ మీరు కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చినందుకన్నా మీరు కలిసినందుకు ఒక ఫోటో దిగుదామండి. మా ఫోటో దింపురా. సో వెళ్ళి వచ్చేసామండి విజయవాడ నుంచి. నా తోక వచ్చిందండి, మొన్న వచ్చింది. సో ఇంకో విషయం ఏంటంటే ఇందాక వండింది కదా, అవన్నీ వేరే గిన్నెలోకి మారుస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం ఎలాగ ఏంటి అనేది. రాకపోతే కింద కామెంట్ అనే సెక్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఏ ఒక ఫోటో కనపడితే తంబ అని చెప్పేసి, లవ్ గుర్తు అని చెప్పేసి, స్మైలీ బొమ్మలు ఏదో ఒకటి ఓకే చేయండి, సెండ్ కొట్టేసేయండి. ఓకేనా? సరే వీడియో మటు లైక్ చేయడం మర్చిపోమాకండి. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్.